हेलो फ्रेंड्स, वेलकम टू नवे वर्मा चैनल। पक्का रायलसीम स्टाइल नाटकोड़ पुलिस अने प्रिपेर चेला चूदा। इदे ना पद्धति विधा जास्तर कदा ने इला प्रिपेर चस्ता। फर्स्ट इला को कटेपेसकना इधे चिकन 1 किलो कना पैने ओटन काल कि अट्लोनी ब्लीन चेपी काल मुखल का कटेक तरवा दी को साल्ट मिरपुड़ी अने वस्ता। तरवा अल्लम पेस्ट वेसको दीचे बाग कलपेवाली कारम वे दींल्लो तिने अंतर एक्व तिटार को तक तिटार नॉनवेजे कुछ कारम पड़ते नीचे वासन अनेक उगंत कलपेको पक्न पटेको हाफ एन अवर अट्ला దాంట్లో ఊర్తదన్న మాట అంతా మసాలా వచ్చేసి తర్వాత వచ్చేసి కొన్ని ధనియాలు మిరియాలు ఇవి చెక్క లవంగాలు యాలకు ఉంటాయి కదా రెండు అవి తీసుకొని లైట్ గా ఇట్లా మసాలాకి ఫ్రై చేసుకుంటా ఉన్నాను పౌడర్ లాగా ఇది వేయడం వల్ల మనం పక్కన మళ్ళీ గరం మసాలా లాంటి పౌడర్లు అంతా వేయాల్సిన అవసరం ఉండదు ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం ఇంకా వేరే మసాలా ఉంది చూపిస్తాను तरवा इंदी इवे मैं फ्रई चुनाव कदा मसाला कुछ मुंतमापू एंडकोबरी एरगडल अल्लम तलगड्ल वेक मुंतमापू गसाल गसगसाल वेको नीन गसगसा लेवने अभी वेस्ता। तरवा वे आई वेस्ता अभी बा मिक् मेत मिक् तरवा आई वेक आईचे मन एपड़ू नॉन्वेज उठा कदा वाटे మను చెనక్కాయ నూనె ఉంటుంది కదా గ్రౌండ్ నట్ ఆయిల్ చెనగపప్పు నూనె వేస్తేనే బాగుంటుంది టేస్ట్. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఎర్రగడ్డలు ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను మీడియం సైజ్ ఎర్రగడ్డ తీసుకొని వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు salt వేసుకొని బా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. నాన్ వెజ్ లకైతే కరివేపాకు అయితే నేను వేస్తాను. వేసిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నాను. మసాలా అనేది మన ఇష్టం అన్నమాట. మీకు నచ్చిన మసాలా వేసుకోవచ్చు కొందరు కొబ్బరి వేసుకోరు కానీ కొబ్బరి వేస్తేనే పులుసు అనేది కొంచెం చిక్కబడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అది. తర్వాత మిక్సీలో వేసిన మసాలా అంతా ఆయిల్ లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది అన్నం లేకని ఇడ్లీ దోశ వడలు చేసుకుంటాం కదా వడలు లేకైనా చాలా బాగుంటది టేస్ట్. నార్మల్ మనం బాయిలర్ కొడుకైతే ఇంత మసాలా అవసరం లేదు కానీ మనం నాటకొడుకైతే మసాలా అనేది పడతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మసాలా అంతా బాగా కొంచెం బాగా ఫ్రై అయిపోయింది వేగింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం కావాలంటే ఏదో కారం అయి ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నాన్ వెజ్ లోకి కారం అనేది ఆడిచి పెట్టుకున్నాను అందులోనే ధనియాల పొడి అన్నీ వేసి ఆడిచి పెట్టుకున్నాను. ఇవి ఇంకొంచెం కారము కొంచెం ధనియాల పొడి కూడా సెపరేట్ గా యాడ్ చేశాను. నేను వేసింది ఇప్పుడు మిరపపొడి నాన్ వెజ్ మసాలా పొడి ధనియాల పొడి వేసాను. కొంచెం కొంచెం వేసాను. ఆల్రెడీ మనం చికెన్ లేకి మిరపపొడి వేసిన మసాలాలు కూడా మిరియాలు అవి ఉన్నాయి కదా ఘాటుగానే ఉంటుంది కొంచెం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. అంత చికెన్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంత మసాలా అంత దానికి పట్టేటట్టు కలిపేసుకుంటున్నాను. మనం బాయిలర్ కొడు బయట తెస్తాం కదా ఆ కోడైతే గాని ఎక్కువ వాటర్ ఊరుతుంది కానీ నాటకొల్లో వచ్చేసి ఎక్కువ వాటర్ అనేది ఊరదు కాబట్టి కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం మగ్గితే సరిపోతది. సిమ్లో పెట్టి ఒక 3-2 మినిట్స్ ఉన్న తర్వాత నేను టమాటా వచ్చేసి ఒక టమాటా కట్ చేసి తర్వాత వేసుకున్నాను. ఫస్ట్ లో అయితే వేయట్లేదు. ఇది వచ్చేసి టమాటా వేయకపోతే మన ఫ్రిజ్ లో పెట్టుకుంటూ ఉంటుంది కానీ మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకు అట్లే బయట పెట్టామంటే కొంచెం స్మెల్ అనేది చేంజ్ అవుతుంది చెడిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది టమాటా వేయడం వల్ల. అది మన ఫ్రిజ్ లో పెట్టుకున్న మార్నింగ్ చేసుకున్న టిఫిన్ లేకి ఈవినింగ్ వరకైనా అట్లాగే ఉంటుంది టేస్ట్ వచ్చేసి. ఇందులోకి ఇప్పుడు వచ్చేసి నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటున్నాను. నీళ్ళు అనేది మీ ఇష్టం. కొంచెం పులుసులా లేకుండా గట్టిగా ఉండాలంటే కొంచెం యాడ్ చేసుకోండి లేదంటే ఇంకొంచెం ఎగస్ట్రానే యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇంకొంచెం నీళ్ళు పోసుకున్నాను. నేను ఎందుకంటే టిఫిన్ లేకి వడలు లేకి చేస్తా ఉన్నాను కాబట్టి
నీళ్ళనేది ఎక్కువ పోసుకుంటా ఉన్నాను. ఇంకొంచెం పైన కొత్తిమీర రవ్వ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి నాకైతే ఇది 3 విజిల్ వరకు ఉడికిచ్చాను. 3 విజిల్ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసి ప్రెషర్ తీసేసిన తర్వాత నేను అలాగే సిమ్లోనే ఉంచేశాను. ప్రెషర్ పోయిన తర్వాతే మూత తీయండి. మూత తీసిన తర్వాత ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత తర్వాత ఏం మసాలా అంతా వేయాల్సిన ఏం అవసరం లేదు. ఇది వేడివేడిగా ఇడ్లీ లేక కానీ మామూలుగా సంగటి లెక్క దేంట్లోకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.